Dinos Kizan. Hi everyone, welcome to Munnu's Cuisine and Vlogs. ఈ రోజు మన ఛానల్లో హైదరాబాద్ మసాలా వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరియు చేయడం కూడా చాలా సింపుల్. మసాలా వంకాయ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం, కానీ ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కర్రీ. ఈ కర్రీ నాన్స్లోకి, రోటీస్లోకి, రైస్లోకి ఇందులో తిన్నా చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మసాలా వంకాయ కర్రీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో 4 or 5 tablespoons పల్లీలు వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 3 tablespoons నువ్వులను వేయాలి, 1 tablespoon జీలకర్రను వేయాలి, స్టోన్ ఫ్లవర్ని వేయాలి, 1/2 tablespoon గరం మసాలాను కూడా వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. దీంతోపాటు 2 or 1 బేలీఫ్ వేసుకోవాలి, 1 tablespoon రోజ్ పెటల్స్ని వేసుకోవాలి. రోజ్ పెటల్స్ వేయడం ద్వారా ఈ కర్రీ స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరికాయను వేసుకోవాలి. ఒక కొబ్బరికాయను కొట్టి ఇందులో 1/2 అయితే సరిపోతుంది. ఆ పచ్చి కొబ్బరిని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఈ వంకాయల్లోకి పెట్టాలి. ముందుగానే వంకాయలను క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనము ప్రిపేర్ చేసిన పల్లీల పేస్ట్ని ఇందులో ఈ విధంగా పెట్టాలి. అన్నిటినీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేయడానికి ఒక పెద్ద పాత్రను స్టవ్ పైన పెట్టి అందులో 2 tablespoons ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 tablespoon జీలకర్ర, 1/2 tablespoon ఆవాలను వేయాలి. ఒక బిర్యానీ ఆకును వేయాలి. మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను కట్ చేసి వేయాలి. 2 or 3 పచ్చిమిరపకాయలను వేయాలి. 2 rimmala కరివేపాకును వేయాలి. 1/4 tablespoon పసుపును వేయాలి. 2 or 3 ఎండుమిర్చిని వేయాలి. ఇప్పుడు 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలపాలి. ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే స్టఫ్ చేసి పెట్టిన వంకాయల్ని ఇందులో వేయాలి. మన రుచికి సరిపడినంత సాల్ట్ని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 to 7 minutes వరకు ఉడికించాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి, అడుగు మాడకుండా చూసుకోవాలి. అడుగు అనేది మాడడం వల్ల టేస్ట్ అనేది కంప్లీట్గా పోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఇందులో మసాలాలు ఎక్కువ వేస్తాం కాబట్టి కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది. మీడియం సైజులో ఉన్న 2 tomatoes కట్ చేసి వేయాలి. అడుగు మాడకుండా 1/2 glass వాటర్ని యాడ్ చేసి వీటన్నిటిని ఉడికించండి. మనం స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన ఈ పల్లీల పేస్ట్ని ఈ కర్రీలో యాడ్ చేయాలి. దాంతోపాటు 1 glass వాటర్ని కూడా యాడ్ చేసి ఆ వాటర్లో ఈ వంకాయల్ని కంప్లీట్గా ఉడికించాలి. ఈ గ్రేవ్ అనేది చిక్కబడుతుంది. ఇందులో టేస్ట్ అడ్జస్ట్ కావడానికి కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేయాలి. ఫైనల్గా సాల్ట్ని కూడా చెక్ చేసుకోవాలి. కసూరి మేతిని వేయాలి. మీ దగ్గర ఉంటే కసూరి మేతి వేయండి, లేదంటే వదిలేయండి. కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఫైనల్గా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ గ్రేవీ ఈ విధంగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి. ముఖ్యంగా అడుగు మాడకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ. ఇది మన హైదరాబాద్లో, మన ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రదేశాలలో ఈ కర్రీని ఎక్కువగా చేస్తారు. ఈ కర్రీ చేయడం చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.